ఏపీ సర్కార్ తీసుకొస్తున్న రోజుకో రకం ప్రతిపాదన ప్రజలను గందరగోళంలోకి నెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల రద్దు అంశంపై పోటకో తీరు మారుతున్న రాజకీయం సర్కార్ అస్పష్ట విధానాలకు సాక్ష్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు ఉపసంహరించుకున్నట్లు చెప్పిన ప్రభుత్వం సమగ్ర అధ్యయనం తర్వాత మళ్లీ తీసుకొస్తామని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీంతో త్రిసభ్య ధర్మాసనం విచారణలో వాదనలు వినిపించేందుకు రాజధాని రైతుల న్యాయవాదులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు తాజాగా కొత్త జిల్లాల ప్రతిపాదన తెరపైకి రావడంతో ఇప్పుడున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు టాక్ వస్తోంది. మూడు రాజధానుల బిల్లులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ త్రిసభ్య ధర్మాసనం ముందు బిల్లులు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత బిల్లులు, ఇతర వివరాలను కోర్టుకు అందిస్తామని చెప్పారు. దీంతో ఆ రోజు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేశారు. ఈ విచారణ సందర్భంగా శుక్రవారం లోపు బిల్లులను జత చేస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసి శనివారం ఉపసంహరణ బిల్లులను అప్లోడ్ చేసింది. ఈ బిల్లుల్లో మళ్లీ పాతపాటే పాడటంతో తాము పిటిషన్లను ఉపసంహరించుకోబోమని చట్టాలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసిన రైతులు అంటున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఇటువంటి ఎత్తుగడలు వేస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభలో మంత్రి, ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో హైకోర్టులో దాఖలు చేసిన అదే అంశాన్ని వివరించారు. బహుళ రాజధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం సదుద్దేశంతో ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం చట్ట నిర్మాణం, నిబంధనలను మెరుగుపరిచి రాష్ట్రంలో ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యాలను సాధించేందుకు తగిన శాసనాలను చేసేందుకే ప్రస్తుత చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి బిల్లులో స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. బిల్లులో ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుందని, మూడు రాజధానులను ఉపసంహరించుకునే దిశగా ప్రయత్నం చేయడం లేదని, అందువల్లే కోర్టులో త్రిసభ్య ధర్మాసనం ముందు తాము వాదనలు వినిపిస్తామని, బిల్లులను కూడా అధ్యయనం చేస్తున్నామని పిటిషనర్లు చెబుతున్నారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రభుత్వం బిల్లులో పేర్కొందని, అయితే శ్రీభాగ్ ఒప్పందానికి ఎటువంటి చట్ట న్యాయబద్ధత లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని న్యాయవాదులు అంటున్నారు. రాజధాని విషయంలో గందరగోళాన్ని కంటిన్యూ చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా జిల్లాల పునర్విభజనను తెరమీదకు తెచ్చింది. పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు, ప్రాథమిక కసరత్తును చేపట్టేందుకు ప్రభుత్వం కూడా సంసిద్ధమవుతుంది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించడమే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొంతవరకు కసరత్తు జరిపింది. క్షేత్రస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాల పరిధులను నిర్ణయించడమే కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికను ఉన్న ఆస్తులు ఏమిటి, సరిహద్దులను ఎలా విభజించాలి, నూతన భవన సముదాయాలకు సంబంధించిన సదుపాయాలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై కసరత్తు నిర్వహించారు. ఇందులో భాగంగానే 26 జిల్లాలను ఏర్పాటు చేసి 57 రెవెన్యూ డివిజన్లుగా విస్తరించాలని కూడా భావించారు. అయితే జనగణనను కేంద్రం చేపట్టడంతో జిల్లాల ఏర్పాటు తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈలోపు కరోనా వేవ్స్ రావటంతో జనగణన కూడా వాయిదా పడింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తిరిగి జనగణనను వచ్చే ఏడాది జనవరి నుంచి చేపడతారని చెబుతున్నారు. ఈ జనగణన పూర్తయి తుది జాబితా వెలువడే వరకు పునర్విభజన చేపట్టకూడదు. దీంతో పునర్విభజనను నిలిపివేశామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మెడికల్ కాలేజీల అంశం ప్రస్తావన రావడంతో మరోసారి జిల్లాల పునర్విభజన తెరపైకి వచ్చింది. తమిళనాడులో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయని సీఎం చెబుతూ
అక్కడ జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్లే సాధ్యమైందని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేస్తే మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా సాధించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. దీంతో సమావేశంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి పేషీ అధికారులను సీఎం జిల్లాల పునర్విభజన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అయితే జనగణన జరుగుతుండటంతో చేపట్టేందుకు వీలు లేదని అధికారులు చెప్పగా, ఈలోపు ప్రాథమిక కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణ, సరిహద్దుల విభజన, ఆస్తుల పంపకం జరిగితే బాగుంటుందని, జనగణన పూర్తయిన వెంటనే చట్టబద్ధత కల్పించవచ్చని సీఎం చెప్పారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీకి కూడా ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని, ఇందులో అరకు పార్లమెంటును 2 జిల్లాలుగా ఏర్పాటు చేసుకోవాలని కూడా సీఎం సమావేశంలోనే సూచించారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుడుతుండటంతో రాష్ట్రంలో మిగతా సమస్యలన్నీ మరుగున పడతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. రాజధాని అమరావతి, వరదలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, వరద సాయంలో విఫలం, పన్నుల బాధలు వంటి అంశాల నుంచి ప్రజలను, రాజకీయ పక్షాలను దృష్టి మరల్చే ఎత్తుగడగా జిల్లాల పునర్విభజన అంశాన్ని సర్కార్ వాడుకుంటుందనే విశ్లేషణలు వస్తున్నాయి.